कांग्रेस पार्टी टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी समक्षंलो ऑल इंडिया फॉरवर्ड ब्लॉक जिल्ला नायकुलु गंड्र सत्यनारायण राव पार्टीलोकि चेरारु। ई संदर्भंगा आयनను कांग्रेस कंडुवा कप्पि साधारणंगा पार्टीलोकि आह्वानिंचारु। जिल्ला अध्यक्षुडु प्रकाश रेड्डी मुलुगु एम्मेल्ये सीतक्क आध्वर्यंलो ई कार्यक्रमं निर्वहिंचारु। जयशंकर भूपालपल्ली जिल్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పార్టీ నాయకులు ప్రజలు భారీగా తరలివచ్చారు। దగ్గరికి వచ్చారు, దయచేసి మనం కూడా తొందరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుందాం। ఈ లోపు ఒక పాట పాడాల్సిందిగా మా సోదరులను కోరుతా ఉన్నాను। తిరుపతి నరేడ్ల తిరుపతి రెడ్డి కట్ల ఉప్పలయ్య తోట రంజి ఏకపట్ల మండలం ఓర సమ్మన్న మాజీ జెడ్పీడీసీ గారు వీళ్ళందరికీ కూడా పదవులు ఉన్నాయి। జెడ్పీడీసీలు ఎంపీపీలు కానీ అవి నేను చదువుతలేను। సర్పంచ్లు మరి ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు చైర్మన్లు ఇక్కడ భూపాల్పల్లి నుంచి కూడా ఐదుగురు ఓహమంటూ లేని వాడు అందరిని కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్ని తీర్చే నాయకుడు ముక్కనాడు ముకోలేదు ఒక్కడై కొట్లాడు ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురడం ఖాయమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। సోదరులారా ఒకటే ఆలోచన చేయండి, సింగరేణి ఎన్నికలు వచ్చినా గంటా పదంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా నీ యొక్క నువ్వు కేసీఆర్ కేటీఆర్ నీ కవితమ్మ హరీష్ ఎవరొచ్చినా కూడా ఇక్కడ ఐఎన్టీసీ జెండాను ఎగరేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। అంతేకాదు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। పన్నెండున్నరకు బయలుదేరిన ఈ భూపాలపల్లికి చేరుకునే వరకు ఆరున్నర ఏడు అయ్యింది। దారంబటి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన, వాళ్ళ కళ్ళల్లో కసి చూసిన, వాళ్ళ కళ్ళల్లో పట్టుదల చూసిన, వాళ్ళ కళ్ళల్లో విజయ దరహాసం చూసి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే నియోజకవర్గం భూపాలపల్లి అని చెప్పి